హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వే. ఈరోజు మనం చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్న 100లో 70% మెంబర్స్ అడుగుతున్నది ఒకటి, అంగం చిన్నగా ఉంది కాబట్టి మీ స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాము, లేదా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాము, లేదంటే పెళ్లి చేసుకోవడానికి చాలా భయపడుతున్నాము. ఎందుకంటే భార్యకు ఈ అంగం చిన్నగా ఉంది కాబట్టి సాటిస్ఫైడ్ చేయలేకపోతే ముందు ముందు ఏ గొడవలు వస్తాయో ఏంటో, ఎందుకంటే ఈ జనరేషన్ లో లేడీస్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు, ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హెవీగా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి చాలా మంది మగవాళ్ళు. సో ఈ సమస్యలు అనేది ముఖ్యంగా మీకు వచ్చిన ఈ అంగం చిన్నగా ఉందనే సమస్య మీ లోపం అయితే కాదు, అది జెన్యున్ గా జెనెటికల్ గా మీ బాడీ అనేది ఆ విధంగా మారుతుంది, తప్పించి మీరు ఏది వద్దనుకునేది ఏం కాదు, అది రమ్మంటే వచ్చేది కూడా కాదు. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు, అంటే అంగం చిన్నగా ఉండి స్త్రీని సుఖపెట్టలేము, లేదా స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, ఫీల్ అవుతున్నా, గిల్టీగా ఉంది, ఇన్సల్ట్ గా ఉంది అని అనుకునే వారికి ఈ వీడియో అనేది. సో ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్త్రీలు అందరూ ఒకే రకంగా ఉండరు, ఒకే రకంగా ఎప్పుడు ఆలోచించరు. ముఖ్యంగా అంగం పరిమాణము ఎంత ఉంది ఏంది అనే దాని గురించి బయట ఈ వ్యభిచారాలు ఇలాంటి చేసే స్త్రీలలో, బయట ఎక్కువగా అలవాటు ఉన్న స్త్రీలలో మాత్రమే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకు. కానీ ఇంట్లో భార్యకు కానివ్వండి, మీరు ఇంట్లో మీ సాంప్రదాయ ప్రకారం చేసుకున్న అమ్మాయిలు కానివ్వండి, లేదా మీ క్యాస్ట్ లో మీ దగ్గర వాళ్ళు మీ రిలేటివ్స్ చేసుకున్న ఆడవాళ్ళు అందరూ కూడా అలాంటి ఆలోచనలు అంటే దాదాపుగా ఉండవు. సో బికాజ్ ఏంటి అని అంటే వాళ్ళు చాలా వరకు కూడా కాంప్రమైజ్ గానే ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నేను చెప్పే ఇంతకుముందు సైలెంట్ చెప్పాను, మీకు అలాంటి గిల్టీనెస్ ఉంటే ఫస్ట్ మీరు బయట అమ్మాయిల దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్తే ఏమవుతుంది, వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తారు, ఆ కామెంట్కి మీరు హర్ట్ అవుతారు, దానివల్ల డిప్రెషన్లోకి వెళ్తారు. అదే మీకు ఈ సమస్య ఉన్నప్పుడు మీ దగ్గరలో మీ చుట్టాలలో అమ్మాయిని చూసుకుంటే వాళ్ళు అంత కుటుంబీకులు కాబట్టి, దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే అందం సైజ్ కన్నా ఇంపార్టెంట్ హార్డ్నెస్. ఇది నేను ఇంతకుముందు చాలా వీడియోస్ వల్ల కూడా చెప్పడం జరిగింది, అయినా కూడా చాలా మంది మళ్ళీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. సో సైజ్ ఇంపార్టెంట్ కాదు, హార్డ్నెస్ ఇంపార్టెంట్. కొన్ని కొన్ని దేశాలలో వాళ్ళకి అంగ పరిమాణం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనీస్ ఇలాంటి వాళ్ళలో అయితే కనుక వాళ్ళు పొట్టిగా ఉంటారు, వాళ్ళ అంగ పరిమాణాలు కూడా చిన్నగా ఉన్నప్పటికీ వాళ్ళు రద్దు విషయంలో చాలా ఎమోషనల్ గా ఉంటారు, చాలా సాటిస్ఫాక్షనల్ గా ఉంటారు కూడా, లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి. బికాస్ ఏంటి అంటే హార్డ్నెస్, ఈ హార్డ్నెస్ అనేది ఉన్నప్పుడు మాత్రమే స్త్రీని ఈజీగా మీరు కాంప్రమైజ్, అంటే సాటిస్ఫైడ్ అనేది చేయగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్గా. ఇక అంగ పరిమాణము పెంచుకోవాలి అనే ప్రయత్నం చేద్దాము అని అనుకుంటే కనుక ఇది కొంత ఏజ్ వరకు పాసిబిలిటీ ఉంటుంది, 30 to 35. చాలా మంది సార్ అసలు అంగ పరిమాణం పెరిగే అవకాశం లేదని చాలా మంది అంటున్నారు, ఇది కరెక్టేనా అంటే అలోపతి, అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వచ్చేసరికి మీకు జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా దానికి ఒక ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఏదో ఒక టెస్ట్ చేసి ఆ టెస్ట్ లో వచ్చిన దాని ప్రకారం మెడిసిన్ రాయడం అనేది అలోపతిలో ఉన్నటువంటి ఆనవాయితీ. అంటే ప్రతి దానికి ప్రూఫ్ పరంగా మాత్రమే వెళ్తుంది. బట్ ఇలాంటి సందర్భాలలో అంగ పరిమాణాన్ని కరెక్ట్ గా పెంచే అలోపతిక్ మెడిసిన్ అనేది లేదు. అది పెరుగుతుందా లేదా అని చెప్పడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి, లేదంటే ప్రయోగాలు కానివ్వండి, ఏవి ఇంతవరకు లేవు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తున్నాయి ఆ లేటెస్ట్, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మాత్రం ఎవరు చెప్పలేదు, అది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా దాని గురించి తెలియదు. బట్ ఆయుర్వేదానికి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్లైన్ లో చూడండి ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ అనేవి అందుబాటులో వచ్చాయి, అవి ఏవి ఊరికే రావు, అవి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని మార్కెట్ లో రిలీజ్ అవుతున్నాయి అని అంటే ఎంతో కొంత ఫలితం అనేది ఉంది, అంటే పాసిబిలిటీ అనేది ఉంది అని అర్థం అన్నట్టు. అందులోనూ అంగం మీద ఉన్నది కేవలం నరాలు కండరాలు మాత్రమే, ఇవి ఈజీగా చూడండి మనకు మజిల్ కావాలంటే రోజు పోయి ఎక్సర్సైజ్ చేసిన అనుకోండి ఆటోమేటిక్ గా మజిల్ వచ్చేస్తుంది, మీకు ఎక్కడ పెరగాలనుకుంటే అక్కడ మజిల్ పెంచుకోవచ్చు, ఎక్కడ అంటే అక్కడ తగ్గించుకునే అవకాశం అనేది కండరాలకు ఉంటుంది. సో అదే విధంగా అంగం మీద ఉన్నటువంటి నరాలకు కండరాలకు మనం రెగ్యులర్ గా మసాజెస్ అనేది చేయడం వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మేము తయారు చేసినటువంటి ఆయిల్ వాడుకొని చాలా మంది చాలా వరకు కూడా ఇంప్రూవ్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయంలో 100% చెప్పగలుగుతాను, అంగ పరిమాణం పెంచుకునే అవకాశము 100% ఉంది. ఓకేనా? సో దానికి వారి యొక్క ఏజ్ని బట్టి, వారి యొక్క జీన్స్ని బట్టి, వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది పెరగకపోవచ్చు కూడా, అది నేను చెప్తున్నాను, బికాస్ ఆఫ్ వారి యొక్క పుట్టిగా కురుసగా ఉన్న వాళ్ళు అనుకోండి, అది కొంతమందికి వాళ్ళ శరీర తత్వం అనేది సహకరించదు. ఇంకో కొంతమంది ఉంటారు పొట్ట ఉన్న వాళ్ళు, పొట్టుంటే అంగానికి ఏమైనాసారంటే మన బాడీ నుంచి అంగానికి వచ్చే నరాలు పొట్ట నుండి రావడం జరుగుతుంది, పొట్ట ముందరకు వచ్చిన కొద్ది ఆ నరాలు అనేది లోపలి లోపలికి లాగుతూ ఉంటుంది అన్నట్టు. కొంతమంది సిగరెట్ అవుతారు, సిగరెట్ తాగినప్పుడు అది స్మోకింగ్ లోపలికి బాగా పీలుస్తూ ఉంటాం, సో దానివల్ల కూడా నరాలు అనేది పైకి రావడం జరుగుతుంది, దానివల్ల అంగ పరిమాణం కూడా చిన్నగా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పొట్ట ఉన్న వాళ్ళు, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు అస్తప్రాయం, అస్తప్రాయం ఏం చేస్తారు ఆపోజిట్ డైరెక్షన్ ప్రెసింగ్, అంటే మనకి ఇంప్రూవ్మెంట్ కన్నా ప్రెసింగ్ చేస్తున్నాం, దానివల్ల కూడా తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో తగ్గిపోయే అవకాశం ఉన్నప్పుడు పెరిగే అవకాశం కూడా 100% ఉంటుంది.
మంచి ఉన్నది చెడు ఉంటుంది, చెడు ఉన్న దగ్గర మంచి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కాబట్టి దానికి ఒక ప్రాపర్ వేలో కనుక మంచి గైడెన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే అంగ పరిమాణం పెంచుకునే అవకాశం 100% ఉంది. ఓకే, కాబట్టి దీనికి కావాల్సిన ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే తప్పకుండా నేను అందిస్తాను, ఆయిల్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా దీన్ని ఇన్ని రోజులు ఇంత ముందు మేము మార్కెట్లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాము, హెవీ డిమాండ్ వల్ల అసలు ఆల్మోస్ట్ స్టాక్ అంతా కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అయినా మా దగ్గర అవైలబుల్గా ఉంది, మీకు కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రాలేము అని అనుకుంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాలుగు ఛానల్స్ ఉంది. దీనికి 4 మంత్స్ కోర్స్ ఉంటుంది, 4 మంత్స్కి 4 బాటిల్స్ ఇస్తాము. కంటిన్యూగా మేము చెప్పినట్టు వాడుకుంటే కనుక తప్పకుండా అంగ పరిమాణం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఈ సమస్య నుంచి మీరు కొంతవరకు దీని నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా, సో ఈ విషయాన్ని కూడా కొంచెం ఆలోచించుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అనేది కలుగుతుంది. మరెన్నో మీకు తెలియనటువంటి ఈ సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఇంటనే నేను ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది నాకు కలుగుతుంది. థ్యాంక్ యూ.